కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్. సీతారామపురం మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూటీఎఫ్ కార్యాలయంలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు మాదాల వెంకటకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటికీ అమలు చేయలేదని చెప్పారు. అనంతరం జిల్లా సీఐటియు నాయకులు అజయ్ కుమార్ మాట్లాడుతూ, తూర్పు రాయలసీమ ఓటర్లు విజ్ఞత కలిగిన చదువుకున్న విద్యావంతులని, గత 30 ఏళ్లుగా ఉద్యమ అభ్యర్థులను గెలిపిస్తున్నారన్నారు. పీడీఎఫ్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య, సిఐటియు మండల నాయకులు కోడే రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకవైపు దొంగ ఓట్లు, అట్లాగే నోట్ల కట్టలతో అధికార పార్టీ అభ్యర్థి ఏమైనా నేను గెలుస్తాననేటటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. తూర్పు రాయలసీమ నియోజకవర్గ ఓటర్లు, విజ్ఞత కలిగినటువంటి ఓటర్లు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా ఉద్యమ అభ్యర్థులనే గత 30-40 ఏళ్లుగా గెలిపిస్తుండేటటువంటి నియోజకవర్గం తూర్పు రాయలసీమ నియోజకవర్గం. కనీసం పెద్దల సభలోనైనా ప్రశ్నించే వాళ్ళని, ఉద్యమకారులను ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరింత పెరిగింది. ఈరోజు సిపిఎస్ విషయం కానివ్వండి, అట్లాగే ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు కానివ్వండి, అట్లాగే ఉపాధ్యాయులు ఇతర పట్టభద్రుల యొక్క హక్కులు కానివ్వండి హరించుకుపోయినాయి. ఏవైతే ఎన్నికల్లో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో అమలు కాకపోగా మరింత నిర్బంధం ఈరోజు ఉద్యోగుల మీద, అట్లాగే ఉపాధ్యాయుల మీద కూడా పెరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రీపోల్స్ ఒక రిహార్సల్గా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ఓటర్లు, అట్లాగే తూర్పు రాయలసీమ ఓటర్లు ఆలోచించి ఈ యొక్క పీడీఎఫ్ అభ్యర్థులకి మరింత గెలుపుకి అవకాశం ఇస్తారని, మొదటి రౌండ్లోనే ఇద్దరు అభ్యర్థులు టీచర్స్ కాన్స్టిట్యున్సీ బాబురెడ్డి, అట్లాగే పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ అభ్యర్థి మేగడ వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా గెలిచేదానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పి వెదజల్లుతు ద్వారా ఇది గెలుస్తామనేటువంటి ధీమాతో వాళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉన్నారు. ఉపాధ్యాయుల చుట్టూ, స్కూళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కానీ వ్యవస్థ ప్రమాదం ఏర్పడిందని ఉపాధ్యాయులందరూ గమనించి తప్పనిసరిగా ఈరోజు జరిగేటువంటి ఈ ఎన్నికలు ఒక రెఫరెండం లాగా భావించి ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసే వ్యక్తుల్ని గెలిపించుకోవాలన్నటువంటి ఆవేదనతో, ఆందోళనతో ఈరోజు వాళ్ళంతా కసితో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి ఎత్తుగడలన్నీ కూడా వాళ్ళ తరఫున నిలబడినట్టు అభ్యర్థి చేసేటువంటి ఈ వేషాన్ని కూడా చూస్తూ గమనిస్తూ తప్పనిసరిగా ఇంకా కసిది వాళ్ళు పెంచుకొని ప్రభుత్వాన్ని ఇప్పుడెప్పుడు ఓడించాలా, ఇప్పటికీ గల్లంతు చేయాలనే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు చేసేటువంటి ఈ ఎన్నికలు, ఈరోజు జరిగేటువంటి ఈ ఎన్నికలు మన ఉపాధ్యాయ వర్గానికి ఒక సవాలుగా స్వీకరించి తప్పనిసరిగా ఉద్యమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి, పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వీళ్ళు రంగంలోకి దిగారు. కాబట్టి ప్రభుత్వం చేసే ఎత్తుగడలన్నిటి కూడా తిప్పికొట్టి పీడీఎఫ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ, మరి టీచర్ల అభ్యర్థిగా బాబురెడ్డి పొక్కిరెడ్డి బాబురెడ్డి గారిని 6వ నెంబర్ ఎదురుగా ఉన్న గడిలో ప్రథమ ఓటు వేసే విధంగా
ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.